ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 850193457 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 850193457కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఎత్తుకొని మొత్తాడను, చంక పెట్టుకొని కాపాడను. యేసయ్యా తల్లిలా లించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నీను మరువన, చూడుము నర చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువన, చూడుము నర చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము తొట్టుల్లని ఎను నేను, నిన్ను కాపాడు వాడు కొనుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా నీదు భారమంత మోసి నా దుశ్శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. సోలిపోవలదు ననస, సోలిపోవలదు, సోలిపోవలదు ననస, సోలిపోవలదు. నిన్ను గని పిలిచిన దేవుడు
విడిచిపోతాడా, నిన్ను గని పిలిచిన దేవుడు విడిచిపోతాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఇక్కట్లు ఇబ్బందులు నిన్న చుట్టుముట్టినను, ఇక్కట్లు ఇబ్బందులు నిన్న చుట్టుముట్టినను, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. శోధలను సహించినచో భాగ్యవంతుడవు, శోధనలను జయించినచో భాగ్యవంతుడవు, జీవ కిరీటము సంతోషము కాదా, జీవ కిరీటం సంతోషము కాదా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. వాక్కు ఇచ్చిన దేవుని నీవు వాడుకొనియాడు, వాక్కు ఇచ్చిన దేవుని నీవు వాడుకొనియాడు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, తీర్చిదిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్థించు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నిన్ను గని పిలిచిన విడిచిపోతాడా, నిన్ను గని పిలిచిన విడిచిపోతాడా, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను దేవుడు, ముదిమి లోపల ముడిగి నిలువలేక తేలిపోగా, ముదిమి లోపల ముడిగి నిలువలేక తేలిపోగా, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, చంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి
ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా. ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢ అంధకారములైన కన్నీటి లోయలైన, కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన, నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. అల్లెలూయ. స్తోత్రం యేసయ్యా, స్తుతులు, స్తోత్రం, అల్లెలూయ. తండ్రి దేవ సోదరం అండి, హల్లెలూయా. ఉదయ గారు కలిసి ప్రార్థన చేయడానికి, అలాగే చక్కగా ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. దేవానికి వందనాలు. సోదరం ప్రియులారమైన పరిశుద్ధాత్మలో ఆధారపడి మన పరిశుద్ధ గ్రంథం ప్రియులరమైన ధ్యానిస్తాం. పరిశుద్ధ గ్రంథం, ఒకవేళ మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానించినప్పుడు ఆ వాక్యంతో మనకు ఆ వాక్యానుసరంగా మనం లేదని కానీ ప్రియులర మనం బాధపడవద్దు. మనం దేవుని మాటలు రెసివ్ చేసుకొని మనం ప్రార్థన చేయాలి. సమర్పించుకొని ప్రార్థన చేసినప్పుడు మన హృదయం చూస్తున్న దేవుడు ప్రియులర తప్పకుండా సహాయం చేస్తాడనమాట. మన హృదయం ఎరిగిన దేవుడు ప్రియులర సహాయం చేస్తాడు. ఇప్పుడు దేవుని పిలుపు ఉందని ప్రియులర మనం ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే, దేవుడు పిలుపు ఉందని మనం యేసుక్రీస్తుతో తెలియలేచిన యేసుక్రీస్తుతో పాటు ప్రియులర మనం కూడా దేవుడు మనల్ని కూడా లేవనెత్తాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు తెరలేచిన ప్రియులర మనం కొలొస్సీ రాసిన పత్రిక మొదటి మూడవ వచనంలో రాయబడింది, మన భూసంబంధమైన విషయం కాదు కానీ పరలోక విషయం గురించి మనం ధ్యానించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులర మనకు నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు దేవుని పిలుపు ఉందనే ప్రియులర, దేవుడు మన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఈ భూసంబంధమైన ఆ విషయాల నుండి అంటే దాని నుండి దేవుడు మనల్ని విడిపిస్తుంది అనమాట. అంటే పరలోక సంబంధమైన విషయాలు అంటే పరలోకం కూర్చున్న ప్రతిష్ట పరిశుద్ధాత్మ దేవుడు మనకు అధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. పరలోకం కొరకు లేదా నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు దేవుడు ప్రియుల మనను సిద్ధపరుస్తున్నాం అనమాట. ఈ లోకములో ఉన్న చాలా ఇన్ఫ్లుయెన్స్ మన ప్రాణములు ఉండవచ్చు, కానీ దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రమక్రమంగా మనల్ని విడిపిస్తారనమాట. విడిపిస్తారు ఎందుకంటే పరలోకం కూర్చున్న ప్రదేశ దేవుని బిడ్డలుగా మనం ప్రియులారా పొందాలన్నమాట. అది దానిలో మనం ఇంకరిస్తావాలన్నమాట. ఎందుకంటే మనం నిత్యం ఉండేది పరలోకమే అనమాట. నిత్యం మనం ఉండేది శాశ్వతమైన రాజ్యం అంటే దేవుని రాజ్యంలో అనమాట. నిత్యం దేవునితో పాటు ఇప్పుడు ఇప్పుడున్న భూమిలో ఉన్న ప్రభువు కొద్దికాలం మాత్రమని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. మన జీవితం ఒక ఆవిరి వంటిదని ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ప్రియులార సమయంలో జీవితంలో మనం చూసినది సమయం ఎన్నో రోజులు గడిచిపోయింది. ఆల్రెడీ చాలా దేవుడిచ్చిన సమయంలో చాలా గడిచిపోయింది. ఇక దేవుడు చిత్తం ఎంత ఇస్తారేమో. కాబట్టి ఏదన్నప్పుడు కూడా ప్రియులర మనం ప్రియులర ప్రాముఖ్యంగా మనం యేసుక్రీస్తు అక్కడ కొరకు మనం సిద్ధపడే వారు ఉండాలి. పనిలో కూర్చున్న ప్రదేశ పొందుకొని మనం అన్నదినం బ్రతకడం అది గొప్పది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులర మనను సిద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం నమ్మకంగా బ్రతకాలని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఎవరు ఎక్కువ నమ్మకంగా బ్రతుకుతారంటే, ఎవరైతే యేసుక్రీస్తు ఒక ప్రేమ గ్రహించుకొని తిరిగి ప్రభువు పరిశుద్ధాత్మ సహాయం వలన విధంగా ప్రేమిస్తారో వారు ప్రియులారా ఎక్కువ నమ్మకంగా తప్పకుండా బ్రతుకుతారు, వారు ఎక్కువ ఫలిస్తారు అనమాట.
కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులరా మనం చూసినట్టే, బైబిల్ మనం చూసినట్టే అనే విషయాల గురించి మాట్లాడుతుంది. మనిషికి ఏమేమి కావాలి అనే విషయం గురించి మాట్లాడుతుంది. ఆత్మీయమైన విషయం కానీ, మానసికమైన విషయం, శారీరకమైన విషయం, ఫైనాన్షియల్ అన్ని ఏరియా ప్రియులరా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం అన్ని విషయాలు పరిశుద్ధాత్మ వారి దేవుని చిత్తానుసరంగా కొన్ని విషయాలు ప్రియులరా మనం అది నేర్చుకోవాలన్నమాట. ప్రాముఖ్యంగా మనం పరలోక కూర్చొని ప్రదేశం పొందుకొని బ్రతకాలి. గమ్యం పరలోకం అన్నమాట, అంటే నిత్యత్వం కూర్చొని రెగ్యులేషన్ పొందుకొని మనం అనుదినం ప్రియులరా మన ఆలోచన కానీ, మాటలు కానీ, క్రియలు పరిశుద్ధాత్మ దేవుని చిత్తానుసరంగా మనం బ్రతకడం నేర్చుకోవాలి అన్నమాట. కొన్ని ప్రియులరా మనం చూస్తున్నాము, ప్రియులరా మనం సూత్రం మన పరిశుద్ధంలో మనం ఎదగాలి, అలాగే మనం బైబిల్ క్షమించే విషయంలో మనం ఎదగాలి, ఇద్దరు దీవించే విషయంలో ఎదగాలి, అలాగే దేవుని ప్రేమలో పరిశుధార్మ ఫలములో వరములో అన్నిటిలో మనం ఎదగాలి అన్నప్పుడు కూడా ప్రియులరా మన మానవులుగా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్నాం. ప్రాముఖ్యంగా ఒక విషయం కూడా ప్రియులరా ఫైనాన్షియల్ విషయం కూడా ప్రియులరా మనం పరిశుధార్మ సహాయం వలన లోతుగా అది గ్రహించుకోవాలన్నమాట, తెలుసుకోవాలన్నమాట. ఆ విషయాలు ప్రియులరా మనం తెలుసుకోవాలి, జ్ఞానం పొందుకోవాలన్నమాట. జ్ఞానం పొందుకోవడం మనకు మంచిది అనమాట, మనకు మంచిది, ఇతరులకు కూడా మంచిది అనమాట. జ్ఞానం పొందుకోవాలన్నమాట దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు కాబట్టి ఈ వాక్యం ప్రియులరా వింటున్న మీరు మీరు దేవుని రాజ్యానికి ఖచ్చితంగా లేదా ఇద్దరు ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఉండేది అది కాదనమాట. దానికంటే ప్రియులరా దాన్ని బట్టి మనకు ఏం బెనిఫిట్ ఉంది, లేదంటే మనకి ఏ మేలు ఉంది, ఏ ఆశీర్వాదాలు ఉంది, లేదంటే ఏం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. మనం నమ్మకంగా ఉండే దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం నమ్మకంగా ప్రియులరా అది మేనేజ్ చేసినప్పుడు ఏమేం మేలు జరుగుతుంది అని ప్రియులరా మనం పరిశుద్ధాత్మ పడిన ప్రియులరా మనం అది అర్థం చేసుకోవడం మంచిది అనమాట. అది అర్థం చేసుకోవడం మంచిది. ఇప్పుడు మీటింగ్ లో పాలు పొందుతున్న ప్రియులరా వారు జీవితం అని చూసినట్లయితే అందరూ డబ్బు అవసరం అనేవారు, డబ్బు అవసరం లేని వారు ఎవరు లేరు. కాబట్టి ప్రియులరా డబ్బు గురించి చెప్పినప్పుడు అది తప్పుగా దయచేసి భావించవద్దు. ప్రత్యేకంగా మనం చూసినట్టే మన ప్రభు యేసు క్రీస్తు కూడా డబ్బు విషయం గురించి చాలా స్పష్టంగా నేర్పించామన్నమాట. డబ్బు విషయం గురించి చెప్పారు, అలాగే అపోస్తలుని పౌలు కానీ పరిశుద్ధాత్మ కాబట్టి అపోస్తలుని పౌలు చెప్పిన పరిశుద్ధాత్మ వల్ల చెప్పిన కొన్ని విషయాలు ప్రారంభంగా ప్రియులరా మనం చూస్తాం. కాబట్టి ప్రియులరా మనం అంటే స్టూవర్డ్షిప్ అంటే మన గృహ నిర్వాహ అంటే మనం దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం నమ్మకంగా అది పరిపాలన చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ మనం చూసినది యోసేపు, మనం చూసినది పాత దండలు మనం చూసినాము కాలంలో దేవుడు యోసేపు దేవునితో చాలా సంబంధం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుని ఒక స్వరం వినే వ్యక్తి కాబట్టి ప్రియులరా మనం చూస్తున్నాము ఆ కాలంలో ఫరో ఒక దర్శనం కల చూసినప్పుడు కూడా ఆ కాలంలో తన దేశంలో ఉన్న అంటే తన దేశంలో తనతో పాటు ఉన్న ఎవరు కూడా దాని యొక్క ఒక ఇంటర్ప్రిటేషన్ దాని యొక్క అర్థం చెప్పలేదు. కానీ దేవునితో సంబంధం కలిగిన జోసెఫ్ చెప్పినట్టు దేవుడు వరం ఇచ్చాము లేదని కృప ఇచ్చామన్నమాట, ఆ గిఫ్ట్ దేవుడు ఇచ్చామన్నమాట. కాబట్టి యోసెఫ్ ఈసీగా అది దాన్ని చెప్పేసాం చెప్పిననమాట. ఇప్పుడు తర్వాత ప్రియులరా మనం చూస్తున్నాము యోసెఫ్ను దేవుడు ఉన్నతమైన స్థాయికు ఒక గొప్ప గవర్నర్గా లేదంటే ఒక ప్రైమ్ మినిస్టర్ గవర్నర్ స్థాయికు దేవుడు లేవనెత్తామన్నమాట. తర్వాత ప్రియులరా మనం చూస్తున్నాము ఆ కాలంలో కరువు ఏడు సంవత్సరం కరువు వస్తాయి అన్నమాట. కాబట్టి కరువు కాలం కొరకు ప్రియులరా మనం చూస్తుంది యోసేపు అంత సమకూర్చుకొని తర్వాత మనం చూస్తున్నాము నమ్మకంగా అది పంచిపెట్టినట్టు ప్రియులరా మనం చూస్తాము. కాబట్టి దేవుని బిడ్డలుగా కూడా ప్రియులరా మనం పంచిపెట్టుకోవడం తెలుసుకోవాలన్నమాట. పరిశుద్ధాత్మ సహాయం వలన పంచిపెట్టడం అంటే ఇద్దరు ఇవ్వడం మనం నేర్చుకోవాలన్నమాట. అది దేవుని యొక్క చిత్తం అనమాట. ప్రత్యేకంగా ప్రియులరా మనం చూస్తుంటే స్పిరిచువల్ విషయాలు అనమాట, ఆత్మీయమైన విషయం దేవుని నుండి వాక్య ప్రదర్శన పొందాలి మనం, తర్వాత అది ఇచ్చే వారికి ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానాన్ని మనం హైలైట్ చేసుకోవాలన్నమాట, అది మనం ఇద్దరులకు ఇచ్చేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. దానిలో ప్రియులరా మనం స్పిరిచువల్ విషయంలో మనం నమ్మకం ఉండాలి, అలాగే ఈ ఫైనాన్షియల్ విషయంలో కూడా ప్రియులరా మనం నమ్మకం ఉండాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు స్పిరిచువల్ విషయంతో మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ విషయం ప్రియులరా చాలా చిన్నదనమాట. అదే కాదు ఫైనాన్షియల్ విషయం అంటే స్పిరిచువల్ విషయాలతో ప్రియులరా మనం చూసినట్టే ఈ డబ్బు భూ సంబంధం ఇది డబ్బు కూడా భూ సంబంధం దానిలో వస్తాయి అనమాట. కానీ అది చాలా చిన్నది అనమాట, చాలా చిన్నది. కాబట్టి
ఈ చిన్న దానిలో ప్రియులార మనం నమ్మకం ఉండాలని ప్రియులార దేవుడు ప్రియులార కోరుతుంది. అది చాలా పరిస్థితులు మారుస్తాయి అనమాట, చాలా ఇంపాక్ట్ చేస్తాయి అనమాట. ఇప్పుడు మనం నమ్మకం ఉంటాయి కాబట్టి నాకు తెలుసు, నేను దాదాపు 18 సంవత్సరాల క్రితం నేను ఒక ప్రేయర్ హాలీలో అంటే ప్రార్థన చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చామన్నమాట. అంటే నేను అక్కడే అనమాట, నా నివాసం ఉండేది అక్కడే అనమాట. కాబట్టి అక్కడ ప్రేయర్ పొద్దున్న 10 నుండి 1 గంట దాకా నేను మెయిన్గా ప్రార్థన చేయాలి. రాష్ట్రం కానీ దేశం కొరకు కానీ మినిస్ట్రీ కొరకు అన్ని విషయం కొరకు ప్రార్థన చేయాలి, దేవజనుల కొరకు ప్రార్థన చేయాలి. అది నాకు చిన్న బాధ్యత అనమాట. దాదాపు అంటే చాలా సంబంధం అలాగే చేయడానికి దేవుడు కృప చూపాడు. తర్వాత 1 గంట తర్వాత భోజనం చేసుకొని తర్వాత బైబుల్ చదవచ్చు, లేదంటే చర్చ్ యాక్టివిటీ అంటే కొన్ని ఇల్లు దర్శనం, ఇల్లు హౌస్ విజిటింగ్ వరకు వెళ్ళవచ్చు, అలాగే కొన్ని పనులు. కానీ ఆ కాలంలో చూసిన ఆ కాలంలో దేవుని కృపని బట్టి నాకైతే మొబైల్ లేదనమాట. ఎస్ఎంఎస్ నేను విన్నా కానీ ఎస్ఎంఎస్ అంటే కొందరు కోళ్ళచ్చు అంటే మనం ఆ మీటింగ్లు వచ్చేవారు కొందరు ఎస్ఎంఎస్ పంపిస్తున్నానని చెప్పినప్పుడు అది ఏంటిది అని కూడా నాకు అర్థం కాలేదనమాట ఆ కాలంలో. సరే ఆ కాలంలో ఒక ప్రియులారా మేము ఒక అపార్ట్మెంట్ అలాగే దానిలో ఉన్నామన్నమాట, పైన ఒక చోటులో ప్రేయర్ హాల్ ఉంది అనమాట. సరే ఏదన్నప్పుడు కూడా సాయంత్రం ఒక ఆ ఇల్లు ఊడ్చి ఒక అమ్మ ఉంది అనమాట. ఆ ఇల్లు ఊడ్చి అమ్మ నాకు ఆ కాలంలో అంటే టీ తిరగడానికి ఈవెన్ పూట టీ తిరగడానికి బోండ కానీ టీ కానీ దాని కొరకు 3-3 రూపీస్, కొన్నిసారి 1 రూపీస్ కానీ 2 రూపీస్ కానీ 3 రూపీస్ కానీ ఇస్తారనమాట. కానీ 18 సంవత్సరాలు అయింది అది, కానీ నేను ఇప్పుడు కూడా మర్చిపోలేదు. అంటే నేను చెప్తాను ఏంటంటే దేవుడు కొందని వాడతారు కాబట్టి ఆమె ఇవ్వడం ప్రియులారాది అంటే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఇస్తారు కాబట్టి మన కష్టములు ఇబ్బందులు విన్నప్పుడు కొందరు తగిన సమయంలో కొందరును దేవుడు నా కొరకు మీ కొరకు అని అందరి కొరకు దేవుడు వాడతారు. దేవుడు వాడతారు అన్నిళ్ళు కూడా దేవుడు కొన్నిసారి దేవుడు వాడతారు. అంటే దేవుడు రకరకాల ప్రజలను అది దేవుని శక్తులను దేవుడు వాడతారు. ఇప్పుడు ప్రియులమైన దేవుడు వాడే దేవుడు కాబట్టి ఇవ్వడం దానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనమాట, దానికి ఒక ప్రభావం ఉంది అనమాట. కానీ కొందరేమో అది తప్పుగా వాడుతుంది, కొందరు మంచి కొరకు వాడుతుంది. కాబట్టి డబ్బు ప్రియులారా మనం చూసిన కొందరు మంచి కొరకు వాడుతుంది, కొందరు తప్పు కొరకు కూడా వాడుతుంది. ఎగ్జాంపుల్ మనం చూసినట్టే లంచం ఇచ్చినప్పుడు తప్పు కొరకు వాడుతుంది, అంటే వారి ఒక సార్థ ఉద్దేశం కొరకు అది నెరవేర్చబడాలనే ఉద్దేశంతో తప్పు కొరకు అది వాడినట్టు. కానీ దేవుని బిడ్డలు సార్థ ఉద్దేశంతో ఇవ్వద్దు అనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్టే డబ్బు విషయంలో ప్రియులారా మనం చూసినట్టే సార్థ ఉద్దేశంతో లేదంటే రిబెలియన్ క్యారెక్టర్ కలిగిన వారు ఏదైనా మనకి ఇచ్చినప్పుడు అది తీసుకోకుండా ఉంటే మంచిది. సార్థ ఉద్దేశంతో ఇచ్చేవారు ఉన్నారు, అది డేంజర్ అనమాట. దాని వెనక కొన్ని వేరే ఉద్దేశాలు ఉండొచ్చు కాబట్టి అలా ఎవరైనా ఇచ్చినా నాకోసారిగా మనం తీసుకోకుండా ఉంటే మంచిది. కానీ మంచి మనసుతో ఇచ్చేవారు ఉన్నారు, అది తీసుకోవడం తర్వాత వారిని బ్లెస్ చేయడం వారి కొరకు ప్రార్థన చేసడం ప్రార్థన చేయడం ప్రియులారా మంచిది, తప్పు కాదు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా కాబట్టి మన డిసిషనింగ్ ఉండాలి, ఎవరి నుండి మనం తీసుకోవాలి ఎవరి నుండి తీసుకోవద్దని దేవుడు మనకు యేసునామలో జ్ఞానం కృపా దేవుడు అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. సరే మంచిది. ఇంకా ప్రియులారా మనం చూస్తుంటే కాబట్టి ప్రియులారా మన పరిస్థితి మారాలి అంటే ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి 2 కొరింథీయులు 9:7 ప్రకారం ప్రియులారా మనం చూసినట్టే మనం హృదయం అనమాట, మన మనస్సు అనమాట హృదయం. మన మనస్సులో మార్పు రావాలి. ఇప్పుడు ఈ వాక్య బోధ ప్రాముఖ్యమైన ఉద్దేశం మన మనసులో ఒక మార్పు రావాలి అనమాట. చేయించు వచ్చినప్పుడు మన పరిస్థితి కూడా మారుతుంది. కానీ మన మనస్సు వాక్యం ద్వారా పరిశుద్ధాలు అవ్వాలని నూతనపరచబడలేదు అంటే మన పరిస్థితి కూడా మారడం కష్టమే. ఇప్పుడు ఫస్ట్ దేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు మనల్ని మారుస్తున్నాడు అనమాట. ఇప్పుడు ప్రాముఖ్యంగా దేవుడు ప్రియులారా మనం చూస్తున్న దేవుడు మన ఆత్మ సువార్త రక్షణ పొందినప్పుడు మన ఆత్మలో నిత్య జీవిని పొందాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో వచ్చి మన ఆత్మను నూతన సృష్టిగా మార్చాము, లేదంటే కృష్ణునందు మనను పేర్చినగా మన ఆత్మలో దేవుడు చేశామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము దేవుడు మన ఆత్మను వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనందరిని బలపరుస్తాడు. దానితో పాటు మన ప్రాణములో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసరమైన శుద్ధీకరణ దేవుడు అన్ని విషయంలో తీసుకొని వస్తాయి అనమాట. డబ్బు విషయం మాత్రం కాదు అన్ని విషయంలో దేవుడు తీసుకొని వస్తాడు. అంటే పరిశుద్ధాలు కానీ క్షమించే విషయంలో కానీ టెన్షన్ నుండి విడుదల కానీ భయం నుండి విడుదల కానీ నిరాశ నుండి బయటపడినట్టు కానీ అవిశ్వాసం నుండి బయటపడినట్టు కానీ
మన ప్రాణం అన్ని ఏరియా దేవుడు తన వాక్యం ద్వారా ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. దానిలో ఒక ఏరియా అనమాట ఇది ఫైనాన్షియల్. కాబట్టి ప్రియుల అంటే సెల్ఫిష్ నుండి విడిపిస్తే అనమాట, సార్థం నుండి దేవుడు విడిపిస్తే అనమాట. ఇప్పుడు ప్రియులారు మనం చూస్తున్నైతే యూ మస్ట్ ఈచ్ డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ హౌ మచ్ టు గివ్. కాబట్టి మన హృదయాన్ని బట్టి, మన మనసును బట్టి మనం ఇస్తాం అనమాట. మన సామర్థ్యాన్ని బట్టి, మనస్సును బట్టి కూడా, మన సామర్థ్యాన్ని బట్టి ఉంది, మన మనసును బట్టి కూడా ఉంది. కాబట్టి ప్రియులారు మనం మనం ఇచ్చినప్పుడు లేదంటే విత్తనాలు నాటినప్పుడు, ఒక ఫార్మర్ వ్యవసాయకుడు విత్తనాలు నాటినప్పుడు కోత ఉంది, పండ్ల ఉంది అని ప్రియులారా ఆ గ్రేపు మనకు అర్థం చేసుకోవాలి. అంటే పంట అంటే కోత కూర్చున్న రిలేషన్ పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం పొందుకోవాలి అనమాట. ఆ రిలేషన్ మనం పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం మంచి నిలమలో వేసుకోవాలి. మంచి నిలమలో వేసుకోవడం కూడా ప్రాముఖ్యమైన విషయం అనమాట. కాబట్టి మన గెలాత్తు రాసిన పత్రికలో రాయబడింది ఆరో ఉదయం, ఆరో వదనం, తొమ్మిది వదనం, పది వదనములో రాయబడింది. అలాగే యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చివరి వదనములు కూడా రాయబడింది. ప్రియులారా మనం చూస్తున్న ప్రాముఖ్యంగా మనం దేవజనులు అంటే అభిషక్తులు, దేవుని పిలుపున్న వారికి మనం వారు అంటే వారుకు ఇవ్వడం మనకు ఒక ఆశీర్వాదం అనమాట. దానిలో ప్రియులారా మనం ప్రాముఖ్యంగా చూసినట్టు ఏంటంటే వారు యేసునామలో మన కొరకు ప్రార్థన చేస్తారు. వారికి ఎంత ఉంది అని కాదు, కొన్నిసారి మనం ఎట్లా అంటే వారు ఒక అభిషక్తులు, అభిషక్తురాలు జీవితంలో ప్రియులారా మనం చూస్తున్నారు. చాలా సరే మన ఇలాగ వస్తాయి, వారికి ఎక్కువ ఉండే నేను ఎందుకు ఇవ్వాలి అని మనకు అనిపిస్తాయి. ఏదైనా కొన్నిసారి వారు వారికి ఏదైనా తక్కువ ఉండే నాతో చెప్పమని కొన్నిసారి మనం చెప్తాం. వారికి ఏదైనా తక్కువ ఉండే నాతో చెప్పము, నేను సహాయం చేస్తామని కొన్నిసారి మనం చెప్తాం. ఎందుకంటే మనం దేవుని స్వరం వినేసారు మనం లేదనమాట. ఇప్పుడు దేవుడు ప్రియులు ఇవ్వడం విషయంలో మనం చూసినట్టే దేవుడు స్వరం విని మన ఇచ్చేవారుగా ఉండినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృప అనుగ్రహించినాక. కానీ చాలా సరే మనం ఎలా ఇస్తున్నామంటే వారి యొక్క పరిస్థితి మన ఫిజికల్ ఐసుతో మనం లేదంటే చెవులతో అది విని వారి పరిస్థితులు గుర్తించుకొని వారు లేదు అని గ్రహించిన తర్వాత మనం ఇస్తున్నారని అదొక స్టాండర్డ్ అనమాట. కానీ దానికంటే ఇంకా ఉన్నతమైన స్టాండర్డ్ ఏంటంటే మన దేవుని స్వరం విని ఇవ్వడం ఇంకా గొప్పది అనమాట. శోధన అది ఇంకా గొప్పది అనమాట. సరే కాబట్టి ప్రియులారా మనం కాబట్టి వారికి ఎంత ఉన్నాము ఎంత లేదు అని దాన్ని బట్టి కాదు, కానీ వారు దేవజనుడు కాబట్టి లేదంటే దేవుని పిలుపు ఉందని కాబట్టి వారి అభిషేకంలోనికి లేదంటే వారి పరిధి సహాయం కొరకు దేవుని ప్రేమను బట్టి మనకు దేవుడు ఇచ్చిన అది మనం ఇస్తున్నప్పుడు మన స్పిరిచువల్గా మనం కనెక్ట్ అవుతుంది అనమాట. హల్లెలూయా, కనెక్ట్ అంటే కనెక్టివిటీ జరుగుతుంది అనమాట. వారు ఒక అభిషేకంలోకి మనం కనెక్ట్ అవుతుంది అనమాట, ఆ బ్లెస్సింగ్లోనికి మనం కనెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్న దేవుచండు గారే దేవుచండాలు కానీ వారితో అలా కనెక్ట్ ఉండడం మనకు దేవుడు ఇచ్చిన దానిలో మనం ఇవ్వడం మంచిది. అప్పుడు ఏం మనకు ఏం జరుగుతాయి, ఐ మీన్ ప్రత్యేకంగా వారు తెచ్చుకొని ప్రియులారా ప్రభువును ఆరాధిస్తారు. ప్రాముఖ్యంగా అదే జరుగుతాయి, వారి దేవుని ఆరాధిస్తారు, స్తుతిస్తారు. అది మాత్రం కాకుండా వారి ప్రార్థన పూర్వ హృదయపూర్తిగా దీవెన మాటలు పలుకుతారు అనమాట. అది మనం రిసీవ్ చేసి ఆ దీవెన మన మీద ఎప్పుడు నిలబడతాయి అనమాట. దాని వలన ప్రియులారా అది మాత్రం కాకుండా చాలా మట్టుకు ప్రాముఖ్యంగా మనం చూసిన ప్రార్థన, వారి యొక్క ప్రార్థన మనకు చాలా హెల్ప్ జరుగుతుంది అనమాట. మనం చూస్తున్నట్టే కొందరున్నారు సోదరు, నాకు తెలుసు ఒక అంకుల్ ఉన్నారు. అంకుల్ వారు అంటే దాదాపు 10 ఇయర్స్ క్రితం పరిచయం, 10 ఇయర్స్ ఉండే పరిచయం దాదాపు ఉంది. కాబట్టి ఆ అంకుల్ ఒక ప్రత్యేక ప్రియులారా చూస్తున్నట్టే వారు అంటే ప్రార్థన చేపిస్తారు. వారు ఒక్కొక్క విషయం కొరకు ప్రార్థన చేపిస్తారు. ప్రార్థన చేపించడం మాత్రం కాదు, తన ఏదైనా ఇస్తారనమాట ఏదైనా పంపిస్తారు లేదంటే ఒకటి వారు ఇస్తారనమాట. అంటే ఆ ఒక నేచురల్ అంటే వారి ఉద్దేశం ఏంటంటే పని జరగాలి. అంటే ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఒకరు ఇచ్చినప్పుడు మన ప్రార్థన చేయడం, ఇవ్వకుండా ప్రార్థన చేయడం కొంచెం డిఫరెంట్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకో, కొద్దిగా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఎవరైతే మనం ఈ 2 కొరింథీయులు 9 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, 2 కొరింథీయులు 9 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, 14 వదనములో ప్రియులారా మనం చూడవచ్చు, దే విల్ ప్రే ఫర్ యూ విత్ డీప్ అఫెక్షన్ అని రాయబడింది. ఎవరైనా మనకు ఇచ్చినప్పుడు అపోస్తలుల పౌలు కూడా చెప్పేవారు, దే విల్ ప్రే ఫర్ యూ విత్ డీప్ అఫెక్షన్. అంటే మనకు ఎవరైనా ఇచ్చినప్పుడు మనం వారి కొరకు ప్రార్థన ప్రియులారా కొంచెం డిఫరెంట్ ఉంది. ఎందుకంటే మనం
చాలా మనకు ఒక సంతోషం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వారు ఫలిస్తుంది అన్నమాట, ఫలిస్తున్నది, ఇంకా ఫలించుకోవాలని, సరిగా ఫలించాలి, ఇంకా మేలుకు ఉండాలని మనకు పరిశుద్ధాత్మ వలన తప్పకుండా ఆలోచన వస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాము ఇచ్చే వ్యక్తులు అంటే దేవుని ప్రేమతో నింపబడేస్తారు, మేము ఇచ్చే వారిను దేవుడు కూడా ప్రేమిస్తున్నట్టు ప్రత్యేకంగా రాయబడింది. కాబట్టి మనకు కూడా ఎవరైనా ఇచ్చినప్పుడు మనకు కూడా ఒక ప్రేమ తప్పకుండా ఇంకరిస్తూ అవుతాయి వారి పట్ల. కాబట్టి మనం ఏం జరుగుతుంది, ఒక దేవజనులకు మనం ఇచ్చినప్పుడు కాబట్టి ఆ అంగులు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ప్రార్థన చేపిస్తారు. కాబట్టి ఒక్కొక్క విషయం తీసుకొని వస్తారు, ఒక్కొక్క విషయం ప్రత్యేకంగా వారు పిల్లలు అంటే భవిష్యత్తు కొరకు వారు మంచి ఉండాలి, వారు సోదరు మంచి స్థాయిలో జాబ్ రావాలి, మంచి అమ్మాయిని దొరకాలి, ఇలాంటి విషయాలు తీసుకొని వస్తారు. సరే ఏదైనా ప్రార్థన చేస్తాం, బట్ ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులట వారు అలాగే నమ్మకం చేశారు. తర్వాత ఏదైనా ఇప్పుడు కూడా చూస్తున్నది, ఇప్పుడు ఇప్పుడు వారు జీవితం చూస్తుంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఇప్పుడు ఉన్నారు. అంటే ఇప్పుడు చూసినట్టే వారు పిల్లలందరూ వారి పెళ్లి జరిగింది, సెట్ అయింది, చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుడు దీవించాడనమాట. ఆ వ్యక్తికి తెలుసు అంటే ఆ ఇవ్వడం ఏది ఆ ప్రాముఖ్యత, అంటే నాకు మాత్రం ఇచ్చామని కాదు, ఆ వ్యక్తి చాలా మందికి ఇచ్చే వ్యక్తి అనమాట. నేను ఒక మీటింగ్ లో నేను విన్నామనమాట, ఇంకొక దేవజనుడు కూడా ఆయన గురించి సాక్షి చెప్తానమాట ఆ వ్యక్తి గురించి. కాబట్టి ప్రియులారా మనం ఇవ్వడం అంటే అది దానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ మాత్రం కాదు ఏం చెప్పాలి, అలాగే ఇవ్వడం చాలా గొప్పది. కాబట్టి ప్రియులారా మనం బైబిల్ కూడా మనకు నేర్పిస్తే దేవజనుల దగ్గర వెళుతున్నప్పుడు కూడా మనం ఏదైనా తీసుకొని వెళ్ళాలని వెళ్ళవచ్చు, అది మన ఇష్టం, కానీ అది తీసుకొని వెళ్ళడం చాలా మంచిది అనమాట. కాబట్టి మనం మొదటి సమూల గ్రంథంలో మనం చూస్తున్నాము, మనం చూస్తున్నాము సవులు సమూల ప్రవక్త దగ్గర వెళ్ళినప్పుడు వారికి ఉన్నది అప్పుడు తన చేతుల్లో ఎక్కువ లేనట్టు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే వారు ఉట్టి ఒక అంటే వారు గాడిద కొరకు ప్రియులారా వెదగి వెళ్ళినా కాబట్టి మామూలుగా వెళ్ళినా కాబట్టి సరే ఏదైనా ఇప్పుడు కూడా సంథింగ్ తీసుకొని వెళ్ళినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా అది ఒక బ్లెస్సింగ్ అన్నమాట, మనం అంటే మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి అది ఒక ఒక మంచి ఒక మార్గం ఉన్నట్టు అంటే బైబిల్ మనకు అది నేర్పిస్తుంది. కానీ తప్పకుండా మనం ఇవ్వాలని లేదు, అది మనం పెట్టిన మన ఇష్టం అనమాట. కానీ ఇవ్వడం అయితే అలాగే ప్రార్థన చేసుకోవడం దానిలో ఒక గొప్పతనం ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దే విల్ ప్రే ఫర్ యూ విత్ డీప్ అఫెక్షన్ అని 2 కొరింథీయులు 9:14 రాయబడింది. మాకు కూడా తెలుసు ఎవరైనా పరిధిలో సహాయం చేసిన వారు ఉన్నారు, కొందరు మాకు తెలుసు నెల అంటే 30 కానీ 31 ఆగే రోజు కరెక్ట్ ప్రియులారా పంపిస్తున్న వారు కొందరు, అందరు లేదు కొందరు ఉన్నారు. కొందరు ఫస్ట్ దానికి వారికి జీతం వచ్చినప్పుడు కావచ్చు దానిలో కొంత వారు వెంటనే పంపించేవారు ఉన్నారు, కొందరు సెకండ్ దారిలో కరెక్ట్ పంపించేవారు కొందరు ఉన్నారు కాబట్టి అలాగే ఇచ్చిన వారు ప్రియులారా మనం ఆటోమేటిక్ మనం జ్ఞాపకం చేస్తే అనమాట. ఎందుకంటే వారు ఉత్సాహంతో చేస్తున్నారు, వారు ఉత్సాహంతో చేస్తున్నారు, పట్టుదలతో చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం కూడా ఆటోమేటిక్ వారికి తప్పకుండా ప్రార్థన చేస్తే దేవుని స్తుతిస్తుంది ఒక ఒక అలాగే దానితో పాటు యేసు నామములో వారి గురువు ప్రార్థన చేస్తే ప్రత్యేకంగా నాకు తెలుసు నాకు అంటే ఇస్తున్న వారు మినిస్టర్లు ఇస్తున్న వారు కొందరు ఉన్న వారిని వారు తప్పకుండా జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం జ్ఞాపకం వచ్చి కొన్నిసారి బైక్లో ఇలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, లేదంటే కొన్నిసారి కారు నడిపించిన వాళ్ళు సంథింగ్ జ్ఞాపకం వచ్చినప్పుడు ఏం చేస్తాం యేసు నామములో వారిని దీవిస్తాం అంతే లేదు. కాబట్టి అదే జరుగుతుంది మన దేవచనులకు దేవచనాలకు లేదంటే ప్రార్థనా పనులకు సేవకులకు ప్రియులారా మనం ఇచ్చినప్పుడు వారు జ్ఞాపకం వస్తే వారు బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్ చేస్తారనమాట. అది ఒక గొప్ప దేవుని అనమాట. కాబట్టి నాకు తెలుసు నా జీవితంలో మినిస్ట్రీలో బైక్ ఇచ్చే బైక్ కొనడానికి డబ్బులు ఇచ్చేవారు ఉన్నారు, లేదా కారు కొనడానికి కూడా డబ్బులు ఇచ్చేవారు ఉన్నారు. కాబట్టి కొన్నిసారి బైక్లు వెళుతున్నప్పుడు బైక్ కొనడానికి 25,000 కూడా ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు వారిని కొన్నిసారి జ్ఞాపకం వస్తే బైక్లు ఇలా వెళుతున్నప్పుడు దాదాపు 8 ఇయర్స్ అయింది బైక్ 2016 లో అంటే దాదాపు 8 ఇయర్స్ కొన్నిసారి జ్ఞాపకం వస్తే వెంటనే ఏం చేస్తాం దేవా యేసు నామములో వారిని దీవిస్తాను. కాబట్టి వారు ఒకసారి ఇచ్చి ఉండొచ్చు, కానీ నన్ను దేవుడు ఎన్నోసారి వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వాడుకున్నారు, నాకు కూడా లెక్క లేదు సోదర. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం ఏదైనా అలాగే పెట్టినప్పుడు అది జరుగుతుందని చెప్తున్నాం. కాబట్టి ప్రియులారా వారు ప్రే చేస్తారు అనమాట. కాబట్టి అదే మన 2 కొరింథీయులు 9:14 రాయబడి ఉంది. ఒకసారి ప్రియులారా మనం తెలుగులో కూడా మనం చదువుతాము 2 కొరింథీయులు 9:14. మరియు మీ ఎడల దేవుడు కనుపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు,
మిమ్మల్ని చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఓకే, ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, ఇంకా మనం చూస్తున్నాము కరెక్ట్, మనం వ్యక్తం చాలా స్పష్టంగా చూస్తున్నాం. 2 కొరింథీయులు 9 అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తున్నాం దేవుడు కూడా స్పందించినట్టు. ప్రియులారా మనం చూస్తాం, అంటే దేవుడు, మన దేవుడు చూసే దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, మన కొన్ని దేవుడు సజీవుడైన దేవుడు. మనం దేవుని దృష్టి ఎల్లప్పుడూ మనం మీద ఉంది, మనం ఏం చేస్తున్నామో దేవుడు చాలా స్పష్టంగా చూస్తానన్నమాట. కాబట్టి ప్రియులారా మన దేవుని ముందు ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, కాబట్టి మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి నమ్మకంగా మనం చేసుకోవాలి. కాబట్టి ఎవరైనా ఒకవేళ ఇవ్వలేదు అంటూ కూడా ఎవరు అడిగేది లేదు. దేవుడు కూడా మనతో సోత్రం, కాబట్టి మనమైతే అడగలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం నమ్మకంగా చేసేటప్పుడు దేవుడు అది చూస్తున్నాము. కాబట్టి యేసు కొలుసు కూడా చెప్పారు, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, మీరు ఇచ్చినప్పుడు రహస్యంగా మీరు ఇచ్చినప్పుడు తండ్రి చూస్తున్నానమాట. కాబట్టి చూస్తే తండ్రి ఉన్నాడని ప్రియులారా మనం గుర్తించాలి. కాబట్టి 2 కొరింథీయులు 9 అధ్యాయంలో ప్రియులారా మనం 9వ వదనంలో మనం చూసుకోవచ్చు, ఒకవేళ మన నుండి తీసుకున్న వారు మర్చిపోయి ఉండవచ్చు. కొద్దరు మర్చిపోతుంది, మనుషులు కదా, కొన్నిసారి మర్చిపోతుంది. ఇచ్చే మనం కూడా కొన్నిసారి మర్చిపోతుంది. కానీ 2 కొరింథీయులు ప్రియులారా 9వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తే 9వ వదనంలో రాయబడింది, ఇంగ్లీష్ బైబుల్లో ఇలాగ రాయబడింది, దేఆర్ గుడ్ డీడ్స్ విల్ బి రిమెంబర్డ్ ఫోర్ ఎవర్. అంటే దేవుడు అది నెత్తి జ్ఞాపకం చేసిందనమాట, ఒకరోజు కాదు. దేవుడు నెత్తిలో తండ్రి, దేవుడు మర్చిపోలేదనమాట. కాబట్టి యేసు నామంలో ప్రియులారా మనం ఏది చేసినా అది దానికి తగినట్టు ప్రియులారా ఒక రివార్డు ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నీళ్ళు ఇచ్చినా కానీ, ఆహారం ఇచ్చినా కానీ, బట్టలు ఇచ్చినా కానీ, యేసునామంలో మనం దేవుని స్వరమే మంచి ఉద్దేశంతో మనం ఏది ఇచ్చినా సరే దానికి, ఈ భూమిలో దేవుని ఉంది, దానికంటే ఎక్కువ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే పరలోకములో దేవుని ఉంది అనమాట. పరలోకం, కాబట్టి మన ఉద్దేశం మనం పరలోకములో గమ్యం పరలోకం అనమాట. కాబట్టి ఈ భూమి, కాబట్టి ప్రియులారా మన పరలోకములో మనం అకౌంట్ కూడా ఉన్నట్టు, మన అందరికీ అకౌంట్ ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అపొస్తలైన పౌలు చెప్తుంది, మీ యొక్క ఒకసారి వాక్యం కూడా మనం చదువుదామా. 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 కానీ 18వ వచనంలో రాయబడింది. 17వ వచనం నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు గాని, మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ఆమేన్. మీ లెక్కకు అంటే లెక్క ఉంది అనమాట, పరలోక మన అందరికి ఒక లెక్క ఉంది అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కాబట్టి ఆ లెక్కకు ప్రియుల విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను అని ప్రియుల చెప్తుంది అనమాట. కాబట్టి ఇది సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసు క్రీస్తు కూడా చెప్పారు, మీరు భూమిలో ధనం సమకూర్చుకోవద్దు పరలోకంలో. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం ఎక్కడైతే మనం పెట్టుబడి పెడతారో అక్కడ మన హృదయం ఉంది అనమాట. ఇప్పుడు మనం పరలోకంలో పెట్టుబడి పెట్టాలి అంటే మనం ఇవ్వడమే, పరిశుద్ధాత్మ స్వరం ఇవ్వడం. కానీ ఎవరికి మనం ఇవ్వాలి? ఫస్ట్ మనం దేవజనులకు ఇవ్వచ్చు అనమాట. అంటే దాన్ని కూడా ప్రియులారా మనం డిసైన్ చేసుకోవాలి. డిసైన్ ఏంటంటే నిజమైన దేవజనుడికి ఇవ్వాలి, నిజమైన దేవజనురాలకు ఇవ్వాలి, లేదంటే నిజమైన దేవుని పిలుపు ఉందన్న వారికి ఇవ్వాలి. అంటే దానికి అర్థం డూప్లికేట్ కూడా ఉంది అనమాట, ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. కాబట్టి ప్రియులారా అది మనం ప్రార్థన చేసుకొని మనం అర్థం చేసుకొని చేసుకోవాలి. 2 ప్రియులారా మనం చూస్తున్నైతే బైబిల్ గ్రంథం రాసిన పుత్రిక 6వ అధ్యాయము 9-10వ వచనంలో మనం చూస్తున్నైతే విశ్వాసులు అంటే రక్షణ పొందిన దేవుని బిడ్డలకు ఇవ్వాలి. వారిలో కూడా చాలా మంది బంధువుండవచ్చు, వారిలో కూడా చాలా మంది ప్రార్థన పరిచయాలు కానీ సువార్త పరిచయాలు కానీ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు అక్కడ. కాబట్టి వారు కూడా అంటే విశ్వాసులు కూడా ప్రియులారా మనం ఇవ్వడం కూడా మనకు దేవుని అనమాట. సెకండ్, ఫస్ట్ ఏమో దేవజనుడు కానీ దేవజనులు అంటే అది దేవుని, అలాగే మన విశ్వాసులు కూడా ఇవ్వడం మంచిదని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నైతే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వదన ప్రకారం ప్రియులారా మనం చూస్తుంటే విధవరాలు ప్లస్ అనాథులు వారు కూడా తప్పకుండా ఏం చేస్తారు, అది తీసుకోవడం మాత్రమే తప్పకుండా దేవుని ఆరాధిస్తారు, వారు మన కొరకు ప్రార్థన చేస్తారు, వారు మనం దీవిస్తారనమాట, వారు దేవునితో మాట్లాడతారు. దేవుడు తప్పకుండా ప్రార్థన ఆలకించి మనల్ని ఇంకా కూడా తప్పకుండా సజీవుడిన దేవుడు దీవిస్తాడు. ఒకవేళ వారు ప్రార్థన చేయకపోయినా సరే దేవుడైతే స్పందిస్తాడు. లేదు దేవుడైతే, ఎందుకంటే దేవుడు దేవుడు అనమాట. ఎందుకంటే
దేవుడు దేవుడు కాబట్టి దేవుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులరా, ఇలాంటి అధ్యయనాలు మనకు ఉన్నట్టు ప్రియులరా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అదే మాత్రం కాకుండా ప్రియులర, ఇది మనం చూస్తుంటే ఇది కూడా ఒక పరిచర్య అనమాట. ఇవ్వడం కూడా ప్రియులర ఒక పరిచర్య అనమాట, మినిస్ట్రీ అని. ప్రియులర మనం 2 కొరింథీయులు 9:12 రాయబడి మినిస్ట్రీ గివింగ్ అంటే ఇది కూడా ఒక పరిచర్య అనమాట. దేవుని యొక్క పరిచర్య, ఒక పరిచర్య, ఒక మినిస్ట్రీ అనమాట. అది కూడా దేవునికి సోదరం. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం ప్రియులర మనం చూస్తున్నట్లయితే ఓవర్ఫ్లోయింగ్ గ్రేస్. కాబట్టి మన ఇచ్చేవారు ప్రియులర మనం చూస్తుంది వారి దేవుడు కృప, దేవుని ప్రేమతో నింపబడి అది ఓవర్ఫ్లో, వారి ప్రేమ వారి హృదయంలో పొంగి పొర్లుతుంది అనమాట. ఇవ్వడం అంటే మనం ప్రేమ చూపడం, ప్రేమించడం. కాబట్టి దానిలో ఫస్ట్ ప్రియులర మన ఎగ్జాంపుల్ మనం చూస్తున్నట్లయితే అది మనం పరలోక తండ్రి, లేదంటే తండ్రిన దేవుడు అనమాట, సత్యగారితైన దేవుడు అనమాట. దానిలో ఫస్ట్ ఉదాహరణ ఎగ్జాంపుల్ ప్రియులారం అని చూసినట్లయితే మనం అబ్బా తండ్రి అని, పరిశుద్ధాత్మ వలన మన అబ్బా తండ్రి అని పిలుస్తున్న మనం దేవుడు అనమాట. దానిలో ఫస్ట్ మనం మాదిరి. కాబట్టి మనం చూసినట్లయితే తండ్రి నుండి మనం నేర్చుకొని ఉండే శ్రేష్టమైనది ఇచ్చామనమాట, చాలా గొప్పది. ఏమి ఇచ్చాము మనకు తెలుసు, అంటే తన ప్రియ కుమారుని, తన సొంత కుమారుని నా కొరకు మీ కొరకు ఇచ్చేస్తామన్నమాట, ప్రేమ చూపాము ఇచ్చేస్తామన్నమాట. అందుకొరకు మనం జీవం పొందాము, రక్షణ పొందాము ప్రియుల. అందుకొరకు మనం ఇప్పుడు ఈ బైబుల్ చదువుతున్నాము, జీవ గ్రంథం నేర్చుకొని మనం మాట్లాడుతున్నాము, ధ్యానిస్తున్నాం అనమాట. లేదంటే మనం ఇది ధ్యానించేది కాదు, సోదర నేనైతే ధ్యానించేది కాదు, తండ్రిని దేవుడు యేసు కృస్తుని ఇవ్వలేదుంటే మనం ఈ బైబుల్ చదివేది కాదు, జీవనం పొందలేదు, రక్షణ పొందలేదు, ఆత్మ సత్యంలో ఆరాధన చేయలేదు. ఇలాంటి సత్యాలు కూడా మనకు అర్థం కాదు. కాబట్టి ప్రియుల మనం చూస్తున్నది తండ్రి అన్న దేవుడు దేనికి గొప్ప ఉదాహరణగా ఉన్నట్టు ప్రియుల మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా దాన్ని ఫాలో చేసుకోవాలి, ఫాలో అవుతాయి అనమాట. నిజమైన దేవుని బిడ్డలు ఫాలో అవుతాయి, దేవుని బిడ్డలు నిజమైన దేవుని కుమారు కుమార్తె ఫాలో అవుతాయి తండ్రి. ఎందుకంటే దేవుని ప్రేమతో నింపబడినప్పుడు మన ఇచ్చేవారు మార్చబడతాయి, ఇచ్చేవారు ఎక్కువ ఫలిస్తుంది అనమాట, ఫలిస్తుంది అనమాట, ఇచ్చేవారు ఎక్కువ ఫలిస్తుంది. అదే వారి కాపుదల కూడా వస్తుంది అనమాట, కాపుదల, ప్రొటెక్షన్. అది మాత్రం కాకుండా బైబిల్ ప్రియుల మనకు నేర్పిస్తుంది దేవుడు అలాంటి వారికి నూతన దారులు తెరుస్తాడనమాట. ఇప్పుడు 2 కొరింథీయులు 9:8 రాయబడింది, దేవుడు ఏమో సంతోషంతో ఇచ్చేవారికి, అంటే ఇచ్చేవారు అంటే సంతోషంతో లేదంటే ఉత్సాహంతో ఇచ్చిన వారు కృప ఇంక్రీస్ అవుతాడనమాట. ఇప్పుడు ఇదే చెప్పిన ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆ జీవంగా దేవుడు మనలో వచ్చి నివాసం చేస్తానమాట. ఇప్పుడు దేవుడు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కార్యం చేసినప్పుడు మనం ఆత్మ ప్రాణం శరీరం అంతా కూడా పనిచేస్తాడనమాట. లేదు ఇప్పుడు ప్రియులర మనం ఈ విషయంలో ప్రియులర మనం హోలీ స్పిరిట్ సహాయం వలన మనం నమ్మకం ఉండే దానికి రిజల్ట్ నేను అనుభవిస్తే మన అందరూ అనుభవిస్తాం. లేదు నమ్మకంగా ఉన్నవారు దాని యొక్క తేడా వారి జీవితంలో 100% అది సజీవుడైన దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రియులర మనం నమ్మకం ఉన్నట్టు దేవుడు యేసుదమ్మలో కృప అనుగ్రహించినాక ఇప్పుడు ఈ విషయంలో ప్రియులర దేవుడు మనల్ని బలవంతం చేయలేదన్నమాట. మన తీర్మానం అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్లో రాయబడింది, ఇలాగా రాయబడింది, యూ మస్ట్ ఈచ్ డిసైడ్ అంటే మీరే నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు మనకు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాము. ఇప్పుడు మన చేతులు వచ్చినప్పుడు అప్పుడు కూడా దేవునిది, కానీ మన చేతులు వచ్చినప్పుడు కొన్నిసారి ఇది నాదని మనం చెప్తారని. కానీ మన చేతిలో ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు అది మనం ఎలాగే అది మనం నమ్మకంగా వాడుకోవాలి. కొందరు నమ్మకంగా వాడతారు, కొందరిది సార్థక కొరకు వాడతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు రెండు విషయాలు మనం గుర్తించాలి, ఇచ్చేవారు కొన్ని విషయాలు గమనించాలి, తీసుకున్న వారు కూడా కొన్ని విషయాలు గమనించాలి. ఇచ్చేవారు వారు ప్రియుల నమ్మకంగా దేవుని స్వరమే నమ్మకంగా అది ఇవ్వడం నేర్చుకోవాలి. అలాగే తీసుకున్న వారు కూడా ప్రియుల వారు అది తీసుకోవాలి, నమ్మకం అంటే సార్థ ఉద్దేశంతో కాకుండా మంచి ఉద్దేశంతో ఇచ్చిన తీసుకొని దేవుని స్తుతించుకొని ఇచ్చిన వారు దీపించాలి. అది మాత్రం కాకుండా ఆ చేతిలో వచ్చినది నమ్మకంగా వాడుకోవడం కూడా నేర్చుకోవాలి. నమ్మకంగా వాడుకోవడం అంటే వారి అవసరాల కొరకు కొంత వాడుకోవచ్చు, మిగిలినది ప్రాముఖ్యంగా ప్రియులారా మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడానికి అనమాట. సంఘ బిడ్డలు కానీ సంఘక్షేమం కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అది ప్రియులారా మనం నమ్మకంగా వాడుకొని దేవుని ముందు మనం ఆ మన నమ్మకం తం మనం చూపాలన్నమాట, ప్రూఫ్ చేయాలన్నమాట, ప్రూఫ్ చేయాలి ఎందుకంటే ప్రూఫ్ చేయాలి. కాబట్టి చాలాసార్లు ఈ విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నామో, మన చేతిలో వచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా మనం వాడుతున్నారేమో. లేదు కాబట్టి ఇప్పుడు మన చేతిలో వచ్చినప్పుడు కూడా మనం దేవుడు చూస్తున్నారు.
ఇప్పుడు మనం ప్రార్థన వేసుకొని అది చాలా నమ్మకంగా ప్రియులారా మనం హ్యాండిల్ చేయాలి, అది నమ్మకంగా మనం వాడుకోవాలి. కాబట్టి అలాగుండే ప్రియులారా మన 2 కొరింథీయులు 10:9 రాయబడినట్టు జరుగుతుంది అనమాట. దేవుడు మనం ఇంకరిస్తావు అనమాట, విస్తరింపు జరుగుతుంది అనమాట, నూతన దారిని దేవుడు తెరుస్తాడు. ఒకవేళ మన చేతిలో దేవుడు డబ్బు ఇచ్చాము, మనం నమ్మకం లేదు అంటే, నమ్మకం లేదు అంటే ప్రియులారా దారులు తెరవడం కష్టమే. సోతర హల్లెలూయా. ఇప్పుడు చాలా మందికి దారులు తెరవడం, చాలా వ్యక్తులకు దారులు తెరవడం లేదంటే మనం నమ్మకం లేదేమో. కాబట్టి ఇప్పుడు మనం మారు మనసు పొందాలి, మనం మారు మనసు పొందాలి. ఇప్పుడు ఈ విషయం, ఈ ఫైనాన్షియల్ విషయంలో కొందరితో ప్రియులు నడిపించినప్పుడు కొందరికి అది నచ్చలేదేమో, కొందరు కోపం వస్తేమో. అంటే కోపం వస్తుంది అంటే దానికి అర్థం వారు ఎక్కువ సెల్ఫిష్, ఎక్కువ వారికి ఉన్నట్టే, స్వార్థ ఆలోచన ఎక్కువ ఉన్నట్టే, వారు ఆత్మవంశీ బలహీనంగా ఉన్నట్టే, వారిలో ఎక్కువ నూతన పరచబడడం ఎక్కువ జరగాలి, వాక్యం ద్వారా శుద్ధీకరణ ఎక్కువ జరగాలి. అందుకొరకు ప్రియులారా కోపం వస్తుంది. ఇంకొకటి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి వాక్యాలు నేర్పించిన వారికి విధంగా సాతాను కూడా రాళ్ళు వేస్తాయి అనమాట. ఎందుకంటే సాతానుకు ఇష్టం లేదు సంఘం బలపరచబడడం, దేవుని బిడ్డలు ఎంకరేజ్ అవ్వడం సాతానుకు అసలు ఇష్టం లేదనమాట. ఎందుకంటే ప్రియులారా ఫైనాన్షియల్ విషయంలో మనం ఎదుర్కొన్నప్పుడు దేవుని పరిచయంలో కూడా, అంటే అందరి గురించి కాదు, అభిషేకంతో నింపబడిన వారు, నిజంగా దేవుని పిలుపు పొందిన వారి చేతిలో డబ్బు వచ్చినట్టే వారు పరిచర్ తప్పకుండా డబ్బు వారు దేవుని చిత్తానుసరంగా వాడుతుంది కాబట్టి తప్పకుండా పరిచర్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. అందరి చేతిలో డబ్బు వచ్చినప్పుడు కాదు, అభిషేకం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, వారి చేతిలో డబ్బు వచ్చినప్పుడు వారు సార్థ కొరకు వాడుతుంది. కానీ ప్రియుల అభిషక్తుల చేతులు, అంటే అభిషేకంతో దేవుని నిజమైన పిలుపు నిజంగా దేవునికి సమర్పిస్తున్న వ్యక్తి చేతిలో డబ్బు వచ్చినట్టే వారు అది దేవుని చిత్తానుసరిగా వాడుతున్నప్పుడు దేవుని పనులు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ప్రియుల అందుకొరకు మనం చూస్ చేయాలన్నమాట. నిజమైన పిలుపు ఉన్న వారికి మనం ఇవ్వాలి, నిజంగా అభిషేకం కలిగిన వారికి ఇవ్వాలి, నమ్మకంగా సేవ చేసే వారికి ఇవ్వాలి. ఇప్పుడు ప్రియుల మనం చూసినట్టే, కొందరు మనం చూసినట్టే డబ్బు తీసుకొని వారు ల్యాండ్ కొన్నారు, కొన్ని వారు ఉండవచ్చు, లేదంటే బిల్డింగ్ కట్టే వారు ఉండవచ్చు. కానీ దానిలో ప్రియులారా మనం చూస్తున్నది కొందరు తప్పు పెడతారు, కొందరు అది మంచి చెప్తారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్న డబ్బు వారు దేని కొరకు ల్యాండ్ కొన్నారు, దేని కొరకు బిల్డింగ్ కట్టారు, అది ప్రియులారా మనం చూసుకోవాలన్నమాట. లేదు ఒకవేళ వారు దేవునికి సోదరు ల్యాండ్ కొనడం తప్పని కాదు, కానీ కానీ ఒకవేళ ప్రేయర్ హాల్ పెట్టడానికి కానీ లేదంటే చర్చ్ హాల్ కట్టడానికైనా అది మేలుకరంగా జరుగుతుంది అనమాట. ఒకవేళ అది బైబుల్ క్లాస్ కొరకైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కొరకు, అలాగే ల్యాండ్ కొని దానిలో బిల్డింగ్ కట్టి ఆ దేవుని నాచ్యం వరకు వాడితే అది చాలా మంచిది అనమాట. దాన్ని మనం ప్రియులారా తప్పుగా మనం భావించవద్దు. దేవునికి స్తోత్రం. కొద్ది డబ్బు తీసుకొని వారు ఒకవేళ వారు బైక్ కొనారమో లేదని కారు కొన్నారమో, కానీ కొన్న అది వస్తువు దేని కొరకు వాడుతుంది అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేని కొరకు వాడుతుంది బైక్, దేని కొరకు వాడుతుంది అంటే మన అవసరాల కొరకు వాడుకోవచ్చు, కానీ దేవుని రాజ్యం వరకు కూడా వాడబడి ఉంటే దేవుని నామానికి మహిమ వచ్చినట్టే. లేదు కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి డబ్బు ఇచ్చేవారు ప్రియులారా మనం కూడా ప్రార్థన చేసి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని మన దేవునితో అడగాలి. అడిగి ఇప్పుడు మన మీటింగ్లో ఇప్పుడు వస్తున్న ప్రజలు ఉన్నారు, ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు వారికి ఎవరికైనా ఇవ్వాలని మీకు ప్రేరణ వచ్చిన దయచేసి మీరు ఇవ్వండి, తప్పు కాదు. సోదర హల్లెలూయా. మన ప్రార్థనలో మంచి ప్రార్థన బలు ఉన్నారు, సువార్త పరిచర్య చేసేవారు ఉన్నారు, వాక్యం చెప్పేవారు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీకు ప్రేరణ ఉంటే వారికి ఇవ్వండి, తప్పు కాదు. ఎవరికైతే దేవుడు చూపిస్తున్నారో వారికి ఇవ్వండి. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం అది చేసినప్పుడు ప్రియులారా మనకు నష్టం కాదు అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇచ్చిన అంత కూడా ఇవ్వాలని దేవుడు ఇప్పుడు కూడా చెప్పలేదు. నిన్న దానిలో కొంత అంటే దశమ భాగం అని కాదు, కానీ అది పాత నిబంధన టీచింగ్ అనమాట. కానీ ఇప్పుడు మన నూతన నిబంధనలు మనం ఉన్నామన్నమాట. నూతన నిబంధనలు ఉన్న మనం గెలాతలు రాసిన పదం 6:6 షేర్, అంటే పరిశుద్ధాత్మతో నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనం చూసాము 2:9:6 మనం చూసాము, ఏం చూసాము? ఉదయం మేలు విత్తనాలు పెట్టినప్పుడు ఉదయమే పంట వస్తుంది భూమిలో, ప్లస్ పరలోకములు. సమృద్ధి విత్తనాలు పెడుతున్న వరకు భూమిలో దేవుని సమృద్ధి, పరలోకములో కూడా దేవుని సమృద్ధి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. బైబిల్ గ్రంథం ఆల్రెడీ మన చేతుల్లో వచ్చేస్తాయి అనమాట. ఇంకా మనం అది మనకు దాంట్లో మార్పు చేయడానికి ఎవరికి వీల్లేదు. కాబట్టి బైబిల్ ట్రూత్ అనమాట, సత్యం అనమాట. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసారి మన మనసుకు అది అర్థం కాదేమో. కాబట్టి ఈ కాలంలో ప్రియులారా మనకు పరిశుద్ధాత్మ కోరుతున్న విషయం, మన ఒక పంట ఇంక్రీస్ అంటే
ఎంతైనా మనం తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. అది మనం మీ నిర్ణయంలో ఉంది, మీ మనస్సును బట్టి ఉంది అనమాట. ఇప్పుడు కాలంలో మనం చూస్తుంటే కొందరు 50% కూడా దేవుని రాజ్యానికి ఇచ్చిన వారు ఉండవచ్చు, 90% అయితే ఇచ్చిన వారు ఉన్నట్టు నేను విన్నా శ్రోతలు. అమ్మాయి కాబట్టి మంచిది, ఎందుకంటే వారు చూడండి, అప్పుడు వారు ఒక రిజల్ట్ కూడా చాలా హై వస్తుంది అనమాట, ఫ్రూట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు 10 టైత్ ఇచ్చిన వారు, 90% ఇచ్చిన వారు, చాలా డిఫరెంట్ ఉంది అనమాట, చాలా డిఫరెంట్ ఉంది. కాబట్టి ప్రియుల అది అందుకొరకు బైబిల్ గ్రంథంలో నేర్పిస్తుంది, బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది, దేవుడు బలవంతంగా మనకు ఇవ్వాలి అని చెప్పలేదు, మనుషులు కూడా బలవంతంగా చెప్పవద్దు. ఇది మన మన హృదయంలో మీరు ఎంతగా దేవుని ప్రేమిస్తున్నామో దాన్ని బట్టి అనమాట. అది మీరు ఎంతగా మీరు సమర్పించాము, ఎంతగా దేవుని ప్రేమిస్తున్నాము, దేవుని రాజ్యం ఎంతగా విస్తృతపడాలి అని మీరు ఆశతో ఉంటే టైత్ ఇచ్చిన వారు దానికంటే ఎక్కువ ఇంకా ఇచ్చేవారుగా మార్చబడింది. ఇప్పుడు ఈ వాక్యం చెప్తుంటే నాకు మీరు ఇవ్వాలని కాదు, మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, ఇవ్వకుండా ఉండే పర్వాలేదు, ఇచ్చినా అది మీ ఇష్టం. కానీ ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పరిశుద్ధాత్మ వలన మనం ఇవ్వడం, దానిలో మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అలాగే ప్రియులారా ఇంక్రీస్తూ ఉంటే మన జీవితంలో దాని యొక్క మన జీవితంలో దాని మేలు అనుభవిస్తే మనకు మాత్రం కాదు ఇద్దరుల జీవితంలో కూడా మేలు ప్రియులారా, దాని యొక్క ప్రియులారా రిజల్ట్ మనకు చూడవచ్చు అనమాట దేవునికి సోదర. కాబట్టి మనం ఇచ్చినప్పుడు కూడా మనం డిసిప్లినింగ్ ఉండాలి, ఉట్టిగా మనం ఇవ్వడం కాదు, కన్ను మూసుకొని ఇవ్వడం కాదు, ప్రార్థన చేయాలి. ఎవరికి ఇవ్వాలి దేవా నాకు చూపమని ప్రార్థన చేయాలి, ఎంత ఇవ్వాలి అని కూడా చూపమని ప్రార్థన చేయాలి. కాబట్టి అలాగే ప్రియులారా మనం నమ్మకంగా చేసుకోవాలి సోదర. కాబట్టి ప్రియులారా ప్రత్యేకంగా సేవ చేయలేని వారు మరలా మరలా ఇచ్చిన వారు సార్థ కొరకు వాడతాయి అనమాట. సేవ చేయలేని వారికి మరలా మరలా ఇచ్చినట్లయితే వారు సార్థక కొరకు వాడుకోవడానికి అవకాశం. కాబట్టి సేవ చేసిన వారికి దయచేసి ప్రియులారా ఇవ్వడం మంచిది. అలాగే అవసరాలు ఉన్న వారికి ఇవ్వండి. ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్లయితే విశ్వాసులు అవసరాలు ఉన్న వారు కొన్నిసారి అవసరాలు వస్తాయి, వారికి ఇవ్వడం మంచిది. ప్రత్యేకంగా విధవరాలు అనాథలు, బైబిల్ గ్రంథం మనకు అది చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, మనం ఇచ్చినప్పుడు దేవుడైతే దారిలో ఓపెన్ చేస్తాడని మలాఖీ గ్రంథం 3:10, 11:12 రాయబడి ఉంది. దేవుడు హెవెన్ ఓపెన్ చేస్తామని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు నేర్పిస్తుంది. ఐ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్ ఫర్ యూ, టైత్ ఇచ్చినప్పుడు అందు ఓపెన్ చేస్తామంటే, ఇప్పుడు 30% కానీ 50% 90% ఇచ్చిన వారు ఒక పరిస్థితి ఎంతగా ప్రియులారా వారు దీవించబడతాయి అని సత్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం బ్రతుకు మారాలి అంటే ఫస్ట్ ఏం మారాలి అంటే మన మనస్సు మారాలి. దేవుడు అది చేస్తానమాట. ఇప్పుడు ఈ వాక్యాలు ఇలాంటి వాక్యాలు ఈ కాలంలో ఎక్కువ బోధించాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూస్తుంటే 2 తిమోతి 3 మొదటి వదనం 2 రాయబడింది రాయబడింది అంతే కాలంలో ఈ సార్థ అంటే సెల్ఫిష్ సార్థ కలిగిన వారు ఎక్కువ మంది అలాగే కొందరు అవుతాయి బైబుల్లో రాయబడింది. కాబట్టి సెల్ఫిష్ తొలగించబడాలి అంటే ఇలాంటి టీచింగ్స్ చెప్పేవారు, ఇలాంటి వాక్యాలు చెప్పేవారు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ దేవుడు లేవనెత్తున్నదట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఈ వాక్యం మీరు వినడం మాత్రం కాదు, మీ ఇంట్లో ఉన్న వారు మీ పిల్లల్ని కూడా నేర్పించాలన్నమాట. దాని వల్ల ఏమవుతుంది, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం దారిద్ర్యం తొలగిపోతుంది అనమాట. దారిద్ర్యం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ బ్లోక్ ఏమైపోతాయి అనమాట. కాబట్టి ఇది బైబుల్ టీచింగ్ అనమాట ప్రియులారా. కాబట్టి కొన్నిసారి మనం కొన్ని భయపడతాం, ఎందుకంటే ఇది చెప్తున్న వారు వారు సెల్ఫిష్ ఉన్న వ్యక్తి అని చాలా మంది ముద్ర చేస్తారని, వారు సెల్ఫిష్ కొరకు వారు మాట్లాడు. కాబట్టి అందుకొరకు నేను ముందే చెప్తున్నాం, మీరు ఇవ్వడానికి కొరు కాదు, నాకు ఇవ్వడానికి కొరు కాదు, మీరు ప్రార్థన చేసుకొని మీరు ఇవ్వకుండా ఉండవచ్చు, ఇవ్వచ్చు, అది మీ ఇష్టం, ప్లేస్ మీ ఇష్టం అనమాట. బైబుల్ కూడా అదే నేర్పిస్తుంది, మీ ఇష్టం. కాబట్టి కానీ ఇది ప్రియులారా దీని వలన మేలు చాలా గొప్పది, ఎవరైతే ఇస్తున్నారో వారికి చాలా గొప్పది, తీసుకున్న వారు కూడా మేలు గొప్పది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కూడా ఇది కోరుతున్నట్టు మనం అర్థం చేసుకోవాలి, దేవుడు కూడా ఇది కోరుతుంది. లేదంటే బైబిల్ గ్రంథంలో ఈ సబ్జెక్ట్ రాదు అనమాట. దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది, జీవగన్న దేవుడు కోరుతుంది అనమాట. ఈ విషయం ప్రియులారా మనం ప్రాక్టికల్ చేయడం, లేదంటే బైబిల్లో ఇది ఈ సబ్జెక్ట్ రాదు అనమాట, ఇటు దేవుడు కోరుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు అసలు ఇచ్చే వ్యక్తి కాదనమాట, కానీ ఎప్పుడైతే బైబిల్ చదవడం ప్రారంభించినప్పటి నుండి నాకు కూడా కొద్దిగా అంటే తేడా వస్తుంది అనమాట. దేవుడు మారుస్తుంది హల్లెలూయా వాక్యాలు, ఎందుకంటే బైబిల్లో రాయబడింది. ఒకప్పుడు తల్లిదండ్రులను కూడా అసలు గౌరవించే వ్యక్తి కాదు, కానీ ఎఫెసీయులు 6 మొదటి వదనం 2 3 ఇలా చదువుతున్నప్పుడు అబ్బో తల్లిదండ్రులు గౌరవించాలి,
అప్పుడు దీర్ఘాయుస్సు వస్తుంది, మేలు వస్తుంది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, వాక్యం మనం వినేవారికి మాత్రం కాదు, ధ్యానించడం మంచిది, వినడం మంచిది, అమలు చేయాలి అనమాట, ప్రాక్టికల్ చేయాలి. నేను చేయాలి, నేను అదే చేస్తాను అనమాట, నేను చేసి ఐ మీన్ చేయాలి ప్లస్ ఇద్దరు అలాగే చేయడానికి మనం ఎంకరేజ్ చేస్తాను అనమాట. లేదు కాబట్టి మనం కూడా అలాగ ఉండాలి, మనం చేయాలి రెండు ఇద్దరును మనం, ఇది వాక్యం పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి మీరు చేయమని నేర్పించాలి. అలాగ ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఇంక్రీస్ అవుతాయి అనమాట, దేవుని పనులు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఒకవేళ దేవుడు మనతో ఎవరికైనా ఇవ్వాలి అని మనం చెప్పినప్పుడు మనం ఇవ్వలేదు అంటే మన డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఉంటే మన సాతానికి సపోర్ట్ చేస్తున్నట్టు, ఇండైరెక్ట్ డైరెక్ట్ కాదు ఇండైరెక్ట్ మనం సాతాన్ రాజ్యానికి సపోర్ట్ చేస్తున్నట్టు. ఎందుకంటే దేవునికి లోపడలేదు అంటే డైరెక్ట్ గా సాతానికి ప్రియులారా మనం సపోర్ట్ చేస్తున్నట్టు. కాబట్టి ప్రియులారా మనం అలాగ ఉండవద్దు. కాబట్టి దేవుడు కోరుతుంది దేవుని రాజ్యం దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం నా ద్వారా మీ ద్వారా దేవుని రాజ్యం విస్తృతపడాలి, దేవుడు అది కోరుతుంది. కాబట్టి ప్రియులారి కాలంలో మీరు నమ్మకం ఉండాలి, మీరు నమ్మకం ఉంటే ప్రియులరా మీరు ఊహించినది కాదు దానికంటే ఎక్కువ కార్యాలు జరుగుతాయి అనమాట. మనం ఊహించిన మన దేవునికి లోబడుతున్నప్పుడు కాబట్టి ఇప్పుడు మన దేవునికి ఎవరైతే లోబడతారో వారి ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి అనమాట. కాబట్టి మీరు అనుకున్నారు అమ్మబో నేను ఒకరు దేవునికి విధేయ చేస్తున్నట్లయితే ఏం మారుతాయని అనుకున్నారు, కానీ గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రియులరా. కాబట్టి దేవునికి లోబడేవారు అవసరం అనమాట ఈ కాలంలో, దేవునికి లోబడే వారు అవసరం, సార్థం నుండి బయటపడిన వారు అవసరం, దేవుని ప్రేమతో నింపబడిన వారు అవసరం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా ఈ వాక్యం విన్న దేవుడు ఐ మీన్ మిమ్మల్ని వాక్యానుసారంగా బ్రతకడానికి ఆశ కోరిక, ఒకవేళ మీ చేతిలో ఒక రూపం కూడా లేదా పర్లేదు మనసు మాత్రం ఉంటే చాలు. కానీ ఇంకొక విషయం ఏమవుతుంది అంటే లేనప్పుడు కొందరు చెప్తారో నేను ఎక్కువ దేవా మీ కొరకు ఇస్తామని చెప్తారేమో, నన్ను చేతిలో 5 లాక్స్ అయినా 10 లాక్స్ వచ్చినప్పుడు మనసు అంతా మారిపోతాయి. ఇప్పుడు దాని కొరకు కూడా ప్రార్థన చేయాలి, ప్రభు ఉన్నప్పుడు లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ దేవ సోదర నమ్మకంగా ఉన్నట్టు దేవ కృప దయచేయమని ప్రార్థన చేయాలి. కొందరు ఉన్నారు వారు ఒక 1 లాక్ వచ్చినప్పుడు నమ్మకంగా బ్రతుకుతారు, కానీ 10 లాక్స్ దేవుడు చేతిలో వచ్చినప్పుడు కలర్ మారుతాను, అలాగే పరిధారం మనం మారవద్దు. మనం ప్రార్థన చేసుకుని దాంట్లో కూడా ఫెయిత్ఫుల్ జీవగలన దేవుని ముందు మనం చూపాలి అనమాట, సాక్రిఫైస్ జరగాలి, అప్పుడు దేవుడు ఇంకా ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్తారు. కానీ చాలా మంది మధ్యలో ఆగిపోయిన వారు ఉండవచ్చు, 1 లాక్ కాక దేవుడు ఇచ్చినప్పుడు దానిలో టైత్ ఇవ్వడం లేదంటే దాని నుండి 20% కానీ 30% దేవునికి ఇచ్చి లేదంటే 50 కానీ ఇచ్చి నమ్మకంగా చూపిస్తున్న వారు కొందరు ఉండవచ్చు. కానీ దానికంటే ఎక్కువ 5 లాక్స్ కానీ 10 లాక్స్ ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు అప్పుడు దీనిలో కింద ఇవ్వాలా అని ఒక ప్రశ్న వస్తుంది, పలాని వ్యక్తికి నేను ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తాయి. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం దేవునికి లోబడి ఉండాలి, హల్లెలూయా, దేవునికి మనం లోబడి ఉండాలి, నమ్మకంగా నమ్మకత్వం మనం చూపాలి. కానీ ఆ ఏరియాలోనే చాలా మంది ఓడిపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా మనం ఓడిపోవద్దు, మనం ఫెయిత్ఫుల్ చూపాలి, హల్లెలూయా. చిన్న అమౌంట్ కానీ పెద్ద అమౌంట్ కానీ టెస్ట్ ఉంది అనమాట, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తే టెస్ట్ ఉంది. మలాకి గ్రంథం 3:10-11 అక్కడ కూడా మనం చూస్తున్నాము టెస్ట్ చేయమని చెప్తుంది దేవుడు, నన్ను అంటే ఇచ్చి చూడమని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా టెస్ట్ ఉంది, ఇప్పుడు ఇలా టెస్ట్ లేకుండా ప్రమోషన్ లేదు. కాబట్టి మనం ఎవరైతే నమ్మకంగా టెస్ట్ అంటే నమ్మకం చూపిస్తారో వారు రియల్ గా నమ్మకం ఉన్నారనమాట, టెస్ట్ లో గెలిస్తే వారు రియల్ గా నమ్మకంగా ఉన్నట్టే, హల్లెలూయా. కాబట్టి వారు గొప్ప ప్రమోషన్ లోనికి వెళితే, కాబట్టి వారు ఫైనాన్షియల్ మాత్రం కాదు వారి అభిషేకంలో గెలిస్తే అవుతాయి, దేవుని శక్తులు గెలుస్తాయి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా చెప్పారు ఉత్సాహం ఇచ్చిన వారు దేవుడు ప్రేమిస్తానని కూడా చెప్పారు, అంటే దేవుడు వారి పక్షంగా దేవుడు నిలబడతారు, దేవుడు కార్యం చేస్తాడనమాట. ఒక ఏరియా కాదు ఆత్మీయంగా మానసికంగా సరే అన్ని ఏరియాలో దేవుడు కార్యం చేస్తాడనమాట. అదే మనం చూస్తున్నాము ఫిలిప్పులకు రాసిన పత్రం 4:18 అదే చూస్తున్నాము, ఇచ్చేవారి గురించి రాయబడినది, ఇచ్చేవారు ఉత్సాహంగా సంతోషంతో దేవుని కొరకు పౌరుల జీవితంలో మాటి మాటికు సహాయం చేసిన ఫిలిప్పియా సంఘంతో చెప్తానమాట. అంటే మాటి మాటికు ఉత్సాహంతో ఇచ్చే మీ జీవితంలో కూడా ఫిలిప్పులకు రాసిన పత్రం 4:18 దేవుడు నెరవేరుస్తాడు. ఏం రాయబడింది, దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన క్రిస్తువేసినందు మహిమలో మీ ప్రతి అవసరం తెరుచును, హల్లెలూయా. కాబట్టి ప్రతి అవసరం అందరికీ తెరుస్తామని కాదు, సంతోషంతో దేవుని స్వరమైన ఇచ్చేవారికి దేవుడు తెరుస్తాడు, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు గొప్ప దేవుడు, కాబట్టి మనం ఫెయిత్ఫుల్ ప్రియులారా చూపాలి అనమాట, దేవుని ముందు మనుషుల ముందు కాదు ఫెయిత్ఫుల్ రోజు చేయాలి, వేరే మార్గం లేదు. అబ్రహాం ప్రియులారా మనం చూస్తున్నాం, అబ్రహాం పాత దినాల్లో అబ్రహాము తన విధేయత ఫెయిత్ఫుల్ విధేయ చూపాము అనమాట. తర్వాత మనం చూస్తున్నాము దేవుడు కొలత లేని లెక్కలేని దేవుని దేవుడు
ప్రియుల దీవెన మాటలు దేవుడు అనుగ్రహించినట్టు ఆ దీవెన ఎప్పుడు కూడా పనిచేస్తుంది అనమాట. అబ్రహాం యొక్క దీవెన యేసుక్రీస్తు ద్వారా మన మీద కూడా ఉంది అనమాట. అబ్రహాం విదయ చూపామన్నమాట దేవునికి. అదేలాగా ప్రియులరా యేసుక్రీస్తు తండ్రికి విదయ చూపాము, కాబట్టి మనం కూడా తండ్రికు విదయ చూపాలి. ప్రేమ అంటే విధేయత అనమాట. ప్రేమలో విధేయత ఉంది అనమాట. విధేయత లేని ప్రేమ వ్యర్థమనమాట. మనం చెప్తారేమో దేవా నేను నిన్ను ప్రేమిస్తున్న, కానీ విధేయత లేదు అంటే దానికి అర్థం ఉట్టి పెదవులతో మనం మాట్లాడటమే, అంటే వేషధారి ఉన్నట్టు. ఒరిజినల్ ప్రేమ అంటే విధేయతతో ఉన్న ఇదనమాట. విధేయత దానిలో ఉంది అనమాట విధేయత. కాబట్టి ప్రియులు దేవుడు కోరుతుంది కాలంలో మనం హోలీ స్పిరిట్ దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి విధేయత విధేయతలుగా ఉన్నట్టు దేవుడు కృప చూపిన. ఒకవేళ అవిధేయత తిరుగుబాటు స్వభావం ఉండే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా తీసివేయనాక, కాబట్టి మనలో ఉన్న కొన్ని అవిధేయత తిరుగుబాటు స్వభావం సార్థ మన దీవెన అనుభవించకుండా చేస్తుంది అనమాట. గొప్ప దేవుని ఒక దీవెన అనుభవించకుండా. మన దేవుడు గొప్ప దేవుడు, ఐశ్వర్య పూర్ణుడు అనమాట. ఆ దేవుని ఒక దీవెన ప్రియులారా మనం అనుభవించాలంటే సెల్ఫిష్ నుండి బయటపడాలి, అందుకొరకే మనసు నూతన పరచబడాలి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవాన మనసు మార్చము. కాబట్టి ప్రియులారా మనసు మారుతున్న కొలది మీ ఆలోచన మాటలు క్రియలు డిఫరెంట్ వస్తాయి అనమాట. మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి మనం మనసులో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కూడా చేంజ్ చేస్తాడు, అప్పుడు మీ ఆలోచన మాటలు క్రియలు చేంజ్ అవుతుంది. మీ జీవితంలో కూడా చాలా తేడాలు ఉంటాయి. ఆశీర్వాదాలు గొప్పది అనుభవించి మీరు మాత్రం కాదు ఇద్దరు కూడా ఆశ్చర్యం అయిపోతుంది అనమాట. ఇద్దరు కూడా బ్లెస్సింగ్ పొందుతారు, తప్పకుండా పొందుతారు. కాబట్టి ప్రియ దేవుడు అలాంటి కృప నాకు మీకు మనకు అందరికి దేవుడు అనుగ్రహించినాక ప్రియులకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాన్ని మా ప్రేమ కలిగిన తండ్రి, అవును దేవ మీరు ఐశ్వర్య పూర్ణుడు తండ్రి, అవును తండ్రి దేవ మీరు గొప్ప దేవుడు తండ్రి. అగ్రిపు మాకు అందరికి దేవ దయచేమో తండ్రి, మీ మాటలకు తండ్రి లోబడి బ్రతికి ఆ కృప తండ్రి మాకు దేవ దయచ గ్రేపు దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ తండ్రి దేవ మా బుద్ధి కంటే మా జ్ఞానం కంటే దేవ మీరు చాలా గొప్ప దేవుడు అని గ్రేపు మాకు దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం దేవ. మా అందరి పట్ల ప్రభావ మీరు గొప్ప ప్రణాళిక కలిగి మీరు ఉన్నాము, కానీ చాలా సరే దేవ ప్రణాళిక పూర్తిగా మేము అనుభవించలేని దేవ మీ యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా అనుభవించలేని పరిస్థితి నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. అవును తండ్రి దేవ మా మనసులో దేవ రూపాంతరం అవసరం దేవ. మా మనసును దేవ దేవ స్వత నూతన పరిచయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ లోతు వాక్యం ద్వారా మా ప్రాణం శుద్ధి చేయమని ప్రార్థన చేయించలో మా మైండ్ వాక్యం ద్వారా శుద్ధి చేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. నూతన పరిచయమని ప్రార్థన దేవ మా ఆత్మ నూతన స్త్రీగా మీరు మార్చినట్టు తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవ మా మనసును కూడా ప్రాణాన్ని కూడా తండ్రి నూతన పరిచయమని ప్రార్థన మీ ఆలోచన మీ తలంపులు మాలో దయచేయమని ప్రార్థనిస్తున్నాం దేవ. మీ ఉద్దేశం అది దాని తండ్రి మీ మాటలు వెనుకున్న దీవెనలు ఏంటిదనే గ్రహింపు పరిశుద్ధాత్మ దేవ మాకు దయచేయమో తండ్రి. వాక్యాలు తండ్రి తండ్రి దేవ సోతను గ్రహించే కృప మాకు దేవ దయచేయమో తండ్రి. హోలీ స్పిరిట్ గ్రహింపు దేవ దయచేయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఒక ఏడా ఒకే జ్ఞానము ప్రదర్శ ఆత్మదేవ దయచేయమో తండ్రి. వాక్య ప్రదర్శ పరిశుద్ధాత్మ దేవ దయచేయమో తండ్రి. వాక్యాలు తండ్రి మేము బుద్ధిలో పెట్టేవారు మాత్రం కాకుండా వాక్యం జీవము ఆత్మలాగ దేవ మార్చమని ప్రార్థనిస్తున్నాం. వాక్యం అలా జీవము అలాగా మేము జీవము ఆత్మలే మార్చము తండ్రి దేవ. మీ వాక్యానుసరంగా బ్రదే కృప తండ్రి మాకందరికీ అదేగా దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవ. ఈ కాలంలో తండ్రి ఫేత్ఫుల్ లో తండ్రి ఆ టెస్ట్ లో తండ్రి మేమందరం మీ కృపేని బట్టి జయించుకొని ముందుకొళ్ళే కృప దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి దేవ. మా ఆత్మ మనిషి బలపరచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ప్రభువా మీ కళ్ళు తండ్రి ఎల్లప్పుడూ మా మీద ఉన్నవాటి దేవా సోతర ఎల్లప్పుడు ప్రభువా మీరు మా హృదయాన్ని మా ఆలోచన మాటలు క్రియలు అందరూ మీరు చూస్తున్నారు తండ్రి దేవా సోతర తండ్రి. అగ్రింపు మాకు దేవా దయచేయము మీ ముందు తండ్రి తండ్రి ఫేత్రులుగా ప్రదే కృప తండ్రి. ఈ కాలంలో తండ్రి దేవ మాకు దేవా దయచేయము తండ్రి. పరిశుద్ధులు కానీ తండ్రి క్షమించే విషయంలో కానీ ఇద్దరు దీవించే విషయంలో కానీ ప్రార్థన జీవితంలో కానీ మీ ఇచ్చే విషయంలో అన్నింటిలో దేవా దంభకంగా ఉన్నట్టు ప్రభువా కృప దేవా దయచేయమని మేమందరూ ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం వాక్యం రిసీవ్ చేస్తున్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. వారి యొక్క దారిద్ర్యం నుండి అప్ప నుండి దేవ విడిపించము తండ్రి. సమస్య నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇంగ్రీసు దేవ దేవ దేశము ఆత్మలో బలపరచము తండ్రి. మానసికంగా దేవ సంతోషం సమాధానం గొప్పది దేవ గొప్ప సంతోషం సమ నెమ్మది అనుభవించడు కృప దేమో చక్కని ఆరోగ్యం దేము ఫైనాన్షియల్ కూడా దేవ ప్రతి ఒక్కరు ఏ సమయంలో విడుదల మేలు ఏ సమయంలో దేవ అనేకలకు ఇచ్చేవారుగా దేవ మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ అనేక దేవజనులు దేవజనాలకు దేవుని ఆమె దేవనాథులకు విధవరాలకు అనేకలకు దేవ ఈ కాలంలో ఇచ్చేవారుగా తండ్రి. అలాడుల మనస్సు తండ్రి దేవ మీ ప్రేమతో నింబి మీ వాక్యతో నింబి ప్రతి ఒక్కరిని దేవ సార్థం నుండి విడిపించి యేసు నామములో తండ్రి దేవ సోతరం తండ్రి ఆమె చక్కని తండ్రి హల్లెలూయా గర్హ ఆమెన్ నిర్వాహకుడుగా తండ్రి మార్చమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ దేవ కృప దయమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దేవ వాక్యం రిసీవ్ చేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. వారి పరిస్థితుల్లో
మార్పు వచ్చినాక చేంజ్ చేస్తామని వచ్చినాక ప్రార్థన ఇస్తున్నాం. దువా బెలా నమ్మకమైన ఆమె బెలా నమ్మకమైన దాసుడు దాసుడు అని పిలుపు పొందే కృపా దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కొంచెంలో నమ్మకుండే కృపా తండ్రి అదేగా మాకు అందరికీ దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. ఇలాగా తండ్రి మా రాష్ట్ర దేశ పరిస్థితులు మారినట్టు తండ్రి తండ్రి మా అందరి జీవంలో హోలీ స్పిరిట్ దేవా బలమైన కార్యం దేవా మీరు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీ రక్తంగా దేవిస్తున్నాం యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, శ్రీస్కి స్వాగతం. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 850193457 మరియు 901064008 4. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 850193457 పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.